పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం సుందిల బ్యారేజ్ ను కాగు ఉన్నతాధికారులు పరిశీలించారు. బ్యారేజ్ కు ఉన్న 74 గేట్లను పరిశీలించి బ్యారేజ్ నీటి సామర్థ్యం, గత వర్షాకాలంలో జరిగిన నష్టాలపై ఆరా తీశారు. బ్యారేజ్ నిర్మాణ ప్రతిపాదనల నాటి నుంచి అయిన ఖర్చులపై అధికారులు సమగ్ర సమాచారం సేకరించినట్లు తెలిసిందే. అన్నారం పంప్ హౌస్ ను కూడా అధికారులు పరిశీలించారు. కాగధికారులు వస్తున్నారనే సమాచారంతో ఒక రోజు ముందు జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి బ్యారేజ్ సమీపంలో ఉన్న చెత్తా చెదారం, ముళ్ల చెట్ల పొదలు లేకుండా శుభ్రం చేయించారు. కాగధికారుల పర్యటనను గోప్యంగా ఉంచారు. కాగధికారులు బ్యారేజ్ పంప్ హౌస్ లో పరిశీలించినంతసేపు ముఖ్య అధికారులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కాగధికారుల వెంట జలవనరుల శాఖ రామగుండం సర్కిల్ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వరులతో పాటు ప్రాజెక్టు ఈఈలు, జేఈఈలు ఉన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సంవత్సర కాలంగా కాగ్ పలు రకాల సమాచారం అడగడం, ఇచ్చిన వివరాలపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కాగ్ ఉన్నతాధికారులు స్వయంగా బ్యారేజ్లను, పంప్ హౌస్లను పరిశీలించారు. పలు దఫాలుగా సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు జరిగిన తర్వాత ఇప్పుడు మూడోసారి కాగ్ ఉన్నతాధికారి స్వయంగా పరిశీలనకు రావడంతో ఇరిగేషన్ అధికారుల్లో టెన్షన్ కనబడుతోంది. పరిశీలనకు వెళ్లడానికి ముందు కాగ్ అధికారులు 2 వేర్వేరు లెటర్స్ రాశారు. డిజైన్ల నుంచి పనుల వరకు డిజైన్స్ మార్పు ఉంటే ఆ వివరాలు కూడా, అన్ని రకాల సమాచారం కావాలని అధికారులను కోరినట్లు తెలిసిందే. టెండర్ల పరిశీలన, డాక్యుమెంట్లు, డిజైన్స్, డ్రాయింగ్స్, పెరిగిన ధరల వివరాలు అడిగినట్టు సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీలు, పంప్ హౌస్ లకి చెందిన టెండర్ డాక్యుమెంట్స్ తో పాటు ఎన్ఐటి ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చేసిన అధ్యయనాలు, డీజిల్, లేబర్, ఇతర మెటీరియల్, గేట్లకు సంబంధించిన ధరల వివరాలు, జిఎస్టి, ఎం.బుక్, మొదట నిర్ణయించిన దానికి భిన్నంగా జరిగిన మార్పులు వంటి అంశాలపై వివరణ కోరినట్లు తెలిసిందే.